ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారి రెండవ కుమారుడైన సిద్ధార్థ్ ఎంగేజ్‌మెంట్ కరీంనగర్ ప్రముఖ డాక్టర్ పద్మజ వినేకర్ల పుత్రిక డాక్టర్ ఐశ్వర్యతో ఇటీవల ఓ స్టార్ హోటల్లో అట్టహాసంగా జరిగింది. అయితే బ్రహ్మానందం గారి పెద్ద కుమారుడు గౌతమ్ మనందరికీ సుపరిచితమే, కానీ ఈ రెండవ కుమారుడు సిద్ధార్థ్ ఎప్పుడూ తెరపై కనపడలేదు. అందుకే కాబోలు ఆయన అభిమానులకు కూడా చాలా మటుకు రెండవ కుమారుడు ఉన్నాడన్న విషయం తెలియదు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వీడియోలు చూసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆయనకు కాబోయే కోడలు విషయానికి వచ్చేసరికి కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజ వినయకర్ల ఒక్కకానొక్క కూతురు డాక్టర్ ఐశ్వర్య గైనకాలజీ ఫర్టిలిటీ స్పెషలైజేషన్ చేసినట్టు తెలుస్తోంది. సో ఈ యాక్టర్ ఫ్యామిలీలోకి డాక్టర్ కోడలు రాబోతుందన్నమాట.